శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి పీఠ నిలయ సరస్వతి నమోస్థే అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ ఈ వారం మనం ద్వాదశ రాసుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ వారం అనగా ఫిఫ్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ టూ వరకు ద్వాదశ రాసుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వారం ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా గురువు స్వస్థానంలో ఉన్నాడు మీనరాశిలో అలాగే శుకుడు ఉచ్చస్థానంలో మీనరాశిలో ఉన్నాడు అలాగే రాహు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నాడు అలాగే కేతు వచ్చేసి మనకి తులారాశిలో ఉన్నారు అలాగే కుజుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే శని స్వస్థానమైన మకర రాశిలో ఉన్నారు అలాగే రవి బుధుడు మనకి వృషభ రాశిలో ఉన్నారు ముందుగా వారు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పువచ్చు ఎందుకంటే ముఖ్యంగా మేషరాశిలోనే రాహు ఉండడం అది కాకుండా యోగకారకుడైన గురువు మనకి వ్యయస్థానంలో ఉండడం ఈ రాహు రాశిలో ఉండడం చేత స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది అధైర్యం కూడా ఉంటుంది కాబట్టి మనం ధైర్యంగా ఉండడం ఉత్తమం ఈ వారం రోజులు కూడా అలాగే సప్తమ స్థానంలో కేతు ఉండడం చేత పాముల కల్లో కనిపించడం బాగా ఆలోచన అధైర్యం నిద్ర తక్కువగా పట్టడం ఇలాంటివి జరుగుతాయి ఇక స్థానంలో మనకి గురువు ఉండడం చేత స్థానం అంటే ఖర్చు స్థానం కాబట్టి మంచి ఖర్చులే చేస్తారని చెప్పుకోవచ్చు అందులో గురువు ఉన్నాడు కాబట్టి శుభాలకే ఖర్చు చేస్తారు అలాగే ముఖ్యంగా దైవ దర్శనం చేసుకుంటారు అలాగే గురువుని దర్శిస్తారు తీర్థయాత్రలు చేస్తారు ఇది కాకుండా యువకారకుడైన గురువు స్థానం ఉన్నాడు కాబట్టి కొంచెం అదృష్టం అనేది ఫిఫ్టీ పర్సెంటే ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి హార్డ్ వర్క్ మటుకు బాగానే ఉంది ఎందుకంటే మేషాసి అధిపతి అయిన కుజుడు వచ్చేసి మనకి ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు అలాగే ముఖ్యంగా ఈ శని వచ్చేసి మనకి దశమ స్థానంలో స్వస్థానం ఉన్నాడు దశమ స్థానం అంటే ఉద్యోగ స్థానం ప్రొఫెషన్ స్థానం లేదా వ్యాపారానికి సంబంధించిన స్థానం కూడా అన్నాడు కాబట్టి ఈ దశమ స్థానంలో స్వస్థానంలో శని ఉండడం చేత మ్యాస్టర్స్ వారికి ముఖ్యంగా ఉద్యోగస్తులకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు నిరుద్యోగులు కూడా ఉద్యోగం వస్తుందని చెప్పుకోవచ్చు మంచి నేమ్ అండ్ ఫేమ్ బాస్ నుంచి వస్తుంది అలాగే ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుందని చెప్పుకోవచ్చు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అలాగే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆయుష్ కూడా బాగుంది ఎందుకంటే శని ఆయుష్ కారకుడు కారకుడు కూడా కాబట్టి అతను స్వస్థానంలో ఉండడం చేత ఈ మేషరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య ఆయుష్ బాగుందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక వృషభ రాశి వారు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా రాశాధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం అలాగే భాగ్యస్థానంలో యోగకారకుడైన శని స్వస్థానంలో ఉండడం మకర రాశిలో అలాగే లాభస్థానంలో మనకి గురువు స్వస్థానంలో ఉండడం చేత దైవబలం దైవానుగ్రహం అదృష్టం అది కాకుండా మెయిన్ ముఖ్యంగా హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆయుష్ బాగుంది అలాగే గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది అలాగే వెహికల్ కానీ గోల్డ్ కానీ లేదంటే ఇంట్లో కొత్త వస్తువు కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురుబలం దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అవివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం ఖచ్చితంగా కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫారెన్ టూర్ లేదంటే ఫారెన్ విజిట్స్ లేదంటే ఫారెన్ అసైన్మెంట్స్ కూడా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది కాకుండా ముఖ్యంగా వ్యాపారస్తులకి పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు ఇది కాకుండా అదృష్టం పరిపూర్ణంగా ఉంది కాబట్టి డబ్బులు కూడా బాగా సమకూరుతాయి బాకీలు వసూలు అవుతాయి అలాగే అప్పులన్నీ కూడా తీరిపోయిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక మిథున్ రాశి ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే శని అష్టమస్థానంలో ఉండడం చేత అష్టమి శనిమాలని కూడా చలనం ఉండేందుకు అవకాశాలు ఎక్కువగానే అంటే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ అంటే ట్రాన్స్ఫర్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగానే కానీ దైవ బలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహమైన గురువు మటుకు దశమ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి ఉద్యోగస్తుల మటుకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు అదే కాకుండా మిథున్ రాశికి ముఖ్యంగా యువకారకుడు అదృష్టకారకుడైన శుకుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు ఎప్పుడైతే మన యోగకారకుడు అదృష్టకారకుడు కారకుడు ఉచ్చస్థానంలో ఉంటాడో మన పట్టిందల్లా బంగారం అన్నమాట ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే చాలు మీరు అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉంది అలాగే ముఖ్యంగా దైవబలం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు ఇది కాకుండా ఈ అష్టమశ్రీ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే చాలా మంచిది ఇంకా ఉద్ధృతి ఎక్కువగా ఉందనిపిస్తే మటుకు శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రామం దానం ఇస్తానుకే దోషం మొత్తం తొలగిపోతుంది ఇక కర్కాటక రాశివారు ఈ రాశి వారికి మటుకు చాలా యోగదాయకంగా ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా మనకి భాగ్యస్థానంలో గురువు ఉండడం చేత దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది అలాగే సప్తమ స్థానం అయినా సరే శని ఉండడం చేత కొంచెం బాస్ దగ్గర చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న తగాదాలు వస్తుంటాయి అలాగే బిజినెస్ ఎవరైతే పార్ట్నర్షిప్ చేస్తారో ఆ పార్ట్నర్స్ మధ్యన కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే సప్తమం అంటే కనుక భార్యాభర్త లేదంటే కనుక ఇమీడియట్ బాస్ లేదంటే కనుక పార్ట్నర్స్ బిజినెస్లో కాబట్టి ఆ శని ఉండడం చేత మీ ముగ్గురికి కూడా ఇబ్బందులు కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది కాకుండా ముఖ్యంగా గురుబలం దైబలం ఉంది కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఎలాంటి ఉన్నా కూడా అన్నీ కూడా తప్పకుండా సాల్వ్ అవుతాయని చెప్పుకోవచ్చు అలాగే వీరు ఎప్పటి నుంచో స్థలంగానే ఇల్లు కానీ కానీ కొనాలనుకుంటున్నారు కర్కాటక రాశి వారు వీరు గట్టిగా ప్రయత్నిస్తే స్థలంగానే ఇల్లు కానీ పొలంగానే కొనేందుకు అవకాశాలు ఎక్కువగానే భాగ్యస్థానంలో గురువు ఉండడం చేత ఖచ్చితంగా అవివాహితుల వివాహం సంతానం లేని సంతానం నిరుద్యోగులు ఉద్యోగం వస్తుంది అలాగే వీరు గోల్డ్ లేదంటే వెహికల్ లేదంటే ఇంట్లో కొత్త వస్తువు కూడా కొనేందుకు అవకాశాలు ఎక్కువగానే అని చెప్పుకోవచ్చు ఇది కాకండి ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే అనగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది ఇక సింహరాశివారు ఈ రాశివారికి ముఖ్యంగా అష్టమ స్థానంలో గురువు ఉండడం చేత గురుబలం తగ్గింది అలాగే శనిమడుకు సిక్స్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి చాలా బాగున్నాడని చెప్పుకోవచ్చు అలాగే రాహుకేతుల బలం కూడా పరిపూర్ణంగా బాగుంది ముఖ్యంగా వీరికి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి దైవబలం పెంచుకోవాలి దైవనామస్మరణ చేయాలి తీర్థయాత్రలు చేస్తే చాలా మంచిది గురువుని దర్శిస్తే చాలా మంచిది అలాగే దాన ధర్మాల్లో పాల్గొంటే చాలా మంచిది వీరికి బాగా కష్టపడితే కానీ ఏ పనులు జరగవని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా దైవబలం తక్కువగా ఉంది కాబట్టి కానీ ముఖ్యంగా ఈ గురువు అనేవాడు మటుకు చాలా మేలు చేసేవాడే అయ్యాడు ఎందుకంటే పంచమ స్థానాధిపతి అయ్యాడు కాబట్టి అది ఖచ్చితంగా వీలైతే కనుక ప్రతి గురువారం ఉపవాసం ఉండడం చాలా మంచిది ఇంకా ఉధృతంగా అంటే గురుబలం తక్కువగా ఉందని అనిపిస్తే ఎక్కడికి వెళ్ళినా ఏ పనులు జరగట్లేదు అనిపిస్తే మటుకు వీలైతే కనుక ఒక గురువారం రోజున శనపప్పు కేజింపావు బ్రాహ్మణడికి దానం చేయడం లేదా ఇంకా ఉధృతంగా ఉంది మటుకు వీలైతే గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనపప్పు కేజింపా దానం ఇచ్చి అలాగే ఒక ఎల్లో లుంగి దానం ఇస్తానుగా దోషం మొత్తం తొలగిపోద్దని చెప్పుకోవచ్చు ఇది కాకుండా ఈ వారం రోజులు ఇంకా బాగుండాలంటే మీరు దత్తాత్రేయవామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది ఇంకా కన్యా రాశివారు ఈ రాశి వారికి గురువు శని బలం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గురుబలం పరిపూర్ణంగా ఉండడం చేత శ్రమ కాలంధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీ వసూలవుతాయి అవి విందు వినోదాల్లో పాల్గొంటారు స్నేహితులను కలుస్తారు అలాగే ప్రముఖుల్ని కలుస్తారు ఒక వార్త మీకు మంచి ఊరటని ఇస్తుంది అలాగే ముఖ్యంగా అవివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులు ఉద్యోగం వస్తుంది ఫారెన్ టూర్ విజిట్స్ లేదంటే అసైన్మెంట్స్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే అలాగే వ్యాపారస్తులకి పట్టింది అలా బంగారం చెప్పుకోవచ్చు కొత్త వ్యాపారం లేదంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి అలాగే షూరిటీస్ పెట్టవచ్చును అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు ఇంకా ఈ వారం రోజులు బాగుండాలంటే మీరు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక వారు ఈ రాశి వారికి ముఖ్యంగా రాసాధిపతి శుక్కుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్ అనేది పరిపూర్ణంగా ఉంది కాబట్టి దయబలం తక్కువగా ఉన్నా మనకి హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అర్ధాష్టంశం నడుస్తున్నందుకు ఇల్లు మార్పు లేదంటే ఉద్యోగ మార్పు లేదంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం ట్రాన్స్ఫర్ అవ్వడం ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయినా కూడా అదృష్టకారకుడు యువకారుకుడు సినే వాడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రాశికి మేలు చేసేవాడు అవుతారు కానీ నష్టం చేసేవాడు అవడు ఎలాగో ఆఖరి కూడా వచ్చింది ఎల్లు నడిసి అర్ధాష్టంశాన్ని వెళ్ళిపోయేందుకు కాబట్టి ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే మటు వీలతో ఒక సినిమా రోజు రక్తదానం చేయడం అలాగే ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే మటుకు శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల నువ్వులు రెండు వందల దానం ఇవ్వడం అలాగే ఆంజనేయ స్వామిని శివుడిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని మంచి చేకూరుతుంది ఇక రాశి వారు ఈ రాశివారికి ముఖ్యంగా గురువు పంచమంలో ఉండడం శని తృతీయంలో ఉండడం రాహుకేతులు ఆరు పన్నెండు స్థానంలో ఉండడం అలాగే సప్తమాధిపతి అయిన సుక్కుడు ఉచ్చస్థానంలో ఉండడం చేత పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు విద్యార్థులకి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ఇది కాకుండా పత్రిక టీవీ మీడియా రంగవారికి అలాగే సినిమా రంగవారికి వీరందరూ కూడా పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్ల ఆరోగ్యం బాగుంటుంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆయుష్ బాగుంది అలాగే గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పుకోవచ్చు స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి షూరిటీస్ పెట్టవచ్చును అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు అలాగే ప్రముఖుల్ని కలుస్తారు ఇది కాకుండా ముఖ్యంగా శత్రువులు కూడా మిత్రులు అయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక రాశి వారు ఈ రాశి వారికి ముఖ్యంగా గురువు అంటే రాశి అధిపతి అయిన గురు వచ్చేసి చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండొచ్చు స్థలం కానీ ఇల్లు కానీ కొనాలని ఇది సరైన సమయం అనమాట గట్టిగా ప్రయత్నిస్తే మీరు స్థలంగాని ఇల్లు కానీ పొలంగానే కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇల్నాటి సైడ్ నడుస్తున్నా కూడా అదంత దోషంగా అయితే లేదు ఎందుకంటే ఖచ్చితంగా అది మీకు మేలే చేస్తాం కానీ నష్టం చేయకూడదు ఎందుకంటే ఆఖరికి వచ్చేసింది కాబట్టి ఇది కాకుండా స్థాన చలనం లేదంటే ఇల్లు మార్పు లేదంటే ఉద్యోగ మార్పు లేదంటే ట్రాన్స్ఫర్ అయినందుకు మటుకు అవకాశాలు ఎక్కువగా అని చెప్పుకోవచ్చు అదృష్టం బాగానే ఉందని చెప్పాలి ఇది కాకుండా ముఖ్యంగా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు షూరిటీస్ పెట్టకూడదు వ్యాపారస్తులకి మిశ్రమంగా ఉందని కాబట్టి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకూడదు అలాగే ఎక్స్పెన్షన్ కూడా వెళ్లకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని అలా మంచి చేకూరుతుంది ఇక మకర రాశివారు ఈ రాశివారికి ముఖ్యంగా శని బలం తక్కువగా ఉంది ఎందుకంటే ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి అలాగే తృతీయ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురుబలం తక్కువగా ఉంది కానీ అదృష్టకారకుడైన సుక్కుడు పంచమ భాగ్యాధిపతి అయిన సుక్కుడు మటుకు ఉచ్ఛ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనకి అదృష్టం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేర్తాయని చెప్పుకోవచ్చు ఇన్నాళ్ళు చేసిన హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఇప్పుడు రిజల్ట్ గ్యారంటీగా వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే తృతీయ స్థానం అంటే కనుక జనాల సహాయ సహకారాలు అలాగే రైటింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా తప్పకుండా మెరుగుపడేందుకు అవకాశాలు ఎక్కువగా అని చెప్పుకోవచ్చు ఈ ఏళ్ళ శని ఉధృతి ఎక్కువగా అనిపిస్తే మటుకు వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం ఇంకా ఉద్ధృతి ఎక్కువగా ఉందని అనిపిస్తే మటుకు శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నువ్వులు రెండు వందల గ్రామం దానం ఇస్తానికే దోషం మొత్తం తొలగిపోతుంది ఇక కుంభరాశి వారు కుంభరాశికి ఏంటంటే ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ద్వితీయ అంటే కనుక ధనం వాకు కుటుంబం నేత్రం ఈ నాలుగు కూడా చాలా బాగుంటాయి ధనానికి ఏం ఇబ్బంది ఉండదు అలాగే వాకుకి ఏం ప్రాబ్లం ఉండదు అలాగే కుటుంబంలో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అలాగే నేత్రం అంటే ఆరోగ్యం ప్లస్ కళ్ళు కూడా చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే రాహుకేతుల బలం కూడా పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఇది కాకుండా ముఖ్యంగా శని స్థానంలో ఉన్నాడు కాబట్టి నిద్ర తక్కువగా పట్టడం అలాగే డబ్బులు ఎవరికైనా ఇస్తే తిరిగి రాకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి డబ్బులు ఎవరికి ఇవ్వకండి అలాగే వ్యాపారస్తులకి సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు షూరిటీస్ పెట్టవచ్చు స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి ఇది కాకుండా దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి శ్రమాకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి అవివాహితులు వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులు ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు ఇంకా ఈ వారం రోజులు బాగుండాలంటే అనగా మీరు వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అనివిదల మంచి చేకూరుతుంది ఇక ఆఖరిగా మేన్ రాశి ఈ రాశి వారికి ముఖ్యంగా మనకి లాభస్థానంలో శని ఉండడం చేత ఉద్యోగస్తులకి పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు అలాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగం వస్తుంది ఎందుకంటే శని వృత్తికారకుడు ప్రొఫెషన్ కారకుడు కాబట్టి శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది రాశి వారికి గట్టి ప్రయత్నం చేస్తే అంటే ప్రమోషన్స్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే ద్వితీయ స్థానంలో మటుకు రాహు ఉన్నట్టు కాబట్టి కొంచెం వాక్ జాగ్రత్త పెట్టు అంటే మౌనంగా ఉండడం ఉత్తమం అంటే మనం ఒక చిన్న మాట అన్న కూడా అది తగాదాలకి అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగానే అలాగే మిత్రులు కూడా శత్రువులు అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగానే అష్టమ కేతు ఉండడం చేత కొంచెం వెహికల్స్ జాగ్రత్తగా నడిపిస్తే చాలా మంచిది అలాగే రాశిలోనే గురువు ఉండడం చేత దైవబలం తక్కువగా ఉంది కాబట్టి స్మరణం చేయడం దైవబలం పెంచుకోవడం తీర్థయాత్రలు చేయడం గురువుని దర్శించడం ఇలాంటివన్నీ చేస్తే ఆ దైవబలం పెరుగుతుందని చెప్పుకోవచ్చు వీలైతే ప్రతి గురువారం ఉపవాసం ఉండడం చాలా మంచిది లేదంటే వీలైతే ఒక గురువారం రోజున శనగపప్పు కేజింపు బ్రాహ్మణుడికి ధ్యానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ఇవ్వండి ఈ వారం ద్వాదశ రాసుల ఫలితాలు ఇలా ఉన్నాయి మళ్ళీ వచ్చే వారం ద్వాదశ రాసుల ఫలితాల్లో కలుసుకుందాం అంతవర సెలవు నమస్కారం